అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వేణువుతో ఉన్న శ్రీకృష్ణుడు మూల విగ్రహం ఎక్కడ ఉంది నిజంగా ఆ దేవాలయంలో నిరంతరం వేణువు శబ్దం వినిపిస్తుందా డెబ్బై సంవత్సరాలుగా నీటిలో ఈ ఆలయం ఉందంటున్నారు మరి అది ఎంతవరకు నిజం ఈ వీడియోలో మనం వీటి గురించి తెలుసుకుందాం కృష్ణరాజసాగర్ సమీపంలోని హోస కన్నంబడిలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో కలదు ఈ ఆలయం హొయసల వాస్తుశిల్పానికి ఉదాహరణ ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో సోమనాథపురం వద్ద చెన్నకేశవ ఆలయం ఉన్న సమయంలోనే నిర్మించబడింది ఈ ఆలయం యొక్క అసలు స్థానం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొమ్మిదిలో సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కృష్ణరాజసాగర ఆనకట్ట ప్రాజెక్టుకు నిర్మించక ముందు ఆలయ సముదాయం కన్నాంబడి గ్రామంలో ఉండేది ఈ కేఆర్ఎస్ డ్యామ్ ప్రాజెక్టు అంటే కన్నాంబడి మరియు ఇతర పరిసరాలు పూర్తిగా మునిగిపోతాయి అయితే వేణుగోపాల స్వామి ఆలయం సముదాయం మరియు ఈశ్వర దేవాలయం మరియు కలమ్మ అంటే అక్కడ ఉండే స్థానిక దేవత దేవాలయం వంటి మరి ఇంకా రెండు ఇతర ఆలయాలు వదిలివేయాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై నాటికి ఆనకట్ట మొదటి దశ పూర్తయింది మూడు దేవాలయాలు మునిగిపోయాయి అయితే ఆ మునిగిపోయే సమయానికి వేణుగోపాలస్వామి వారి మూల విరాట విగ్రహంని వేరే ప్రదేశంకు మార్చడం జరిగింది ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆలయ సముదాయం దాదాపు యాభై ఎకరాలు ఉంటుంది ఈ సముదాయం రెండు ప్రాకారాలు చుట్టబడిన ఒక భవనం మరియు బయటి ద్వారంకు రెండు వైపులా వరండాలు ఉన్నాయి ఆలయంలో గర్భగృహ వసార మధ్యహాలు మరియు మండపం ఉన్నాయి ప్రవేశ ద్వారం ద్వారా ఉన్న గుడిలో కేశవ మరియు దక్షిణ గుడిలో గోపాలకృష్ణుని బొమ్మ ఉంటుంది తర్వాత ఈ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమానికి ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం డెబ్బై సంవత్సరాలకు పైగా ఆలయం నీటి అడుగున ఉంది మద్యం వ్యాపారి అయిన శ్రీ శ్రీ హరికోడే మార్గదర్శకత్వంలో కోడే ఫౌండేషన్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించే పనిని చేపట్టింది ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రెండు పాయింట్ ఐదు కోట్లు కొత్త సైటు అసలు సైట్కి ఉత్తరంగా ఒక కిలోమీటర్ ఉంది కేఆర్ఎస్ నీటి మట్టం దాని గరిష్ట సామర్థ్యం నూట ఇరవై నాలుగు పాయింట్ ఎనభై అడుగులు తాకినట్లు అయితే బ్యాక్ వాటర్ ఆలయం వెలుపలి గోడలను తాకుతుంది ఈ కార్యక్రమంలో అంతర్గత వాస్తుశిల్పులు అసలు ఆలయాన్ని వీడియోలో చిత్రీకరించారు సుమారు పదహారు వేల ఫోటోగ్రాఫ్లు తీసుకున్నారు మరియు అసలు ఆలయంలోనున్న ప్రతి స్లాబ్ని గుర్తించారు శిక్షణ పొందిన కళాకారులు మరియు శిల్పులతో హోస కన్నంబడిలో ఉన్న ఆలయం రాయిని తొలగించి పునర్నిర్మించారు ఇందుకుగాను తమిళనాడుకు చెందిన కొంతమంది నిపుణులను కూడా ఇందులో పాల్గొనడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఈ ఆలయ పునరుద్ధరణ ప్రారంభించి రెండు వేల పదకొండులో పూర్తి చేశారు ముఖ్యంగా ఈ ఆలయంలో ప్రధాన ప్రాంగణం వెలుపల హంపి రాతిరథం యొక్క ఎత్తైన ప్రతిరూపం ఉంటుంది ఇది ఇక్కడికి వచ్చిన వీక్షకులను చాలా బాగా ఆకర్షిస్తుంది అలానే సందర్శకుల కోసం ఇక్కడ బెంచీలతో పాటు మొత్తం కాంప్లెక్స్ చుట్టూ అందంగా అలంకరించబడిన తోటలు ఉన్నాయి ఆలయం చుట్టూ చిన్న మంటపాలు ఉన్నాయి ఆనకట్ట పూర్తి సామర్థ్యం ఉన్నప్పుడు మూడు వైపులా ఉన్న ఆలయ సరిహద్దు గోడలకి నీరు కొట్టుకుంటుంది అతి ముఖ్యంగా సూర్యాస్తమం సమయంలో ఆలయం ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో ఆలయం గరిష్టంగా పాదాలకు చేరుతుంది అలానే పక్షి వీక్షకులకు కూడా ఇది అనువైన ప్రదేశం సో ఇది శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నిర్మాణము మరియు పునరుద్ధరణ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇంకెందుకు ఆలస్యం మీ వెంటనే ఈ సుందరమైన ప్రదేశ దర్శనానికి సిద్ధం కండి నా మునుపటి వీడియోలన్నీ మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ మిత్రులను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనని చెప్పండి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు